ఇది రోడ్ మధ్యనే గుడి ఉంది అటువైపు తావుంది ట్రాక్టర్లు వెళ్ళేటట్టు ఇటువైపు తావుంది గుడిని కూల్చేదానికి ట్రై చేశారు మీరు అంతా కలిపి ఆపారు అవును సార్ ఇప్పుడు ఇక్కడ ఈ గుడి దగ్గర నుంచి ఈ రోడ్ ఎట్టుకుపోతుందండి ఇది వడ్లపూడికి వెళ్తుంది సార్ ఇది వడ్లపూడి అంటే తెనాలి రోడ్ తెనాలి రోడ్ రైట్ బాగుంది సార్ తెనాలి వరకు వెళ్దాం ఏమనుకోవద్దు అలాగే సార్ ఇక్కడ వరకు రోడ్ అంటే ఎక్కడైతే ఎక్కడ వరకు అయితే ఇప్పుడు ఉందో అక్కడ వరకు బాగా వెడల్పోయిన రోడ్డు కదా అది అవునండి మరి ఇక్కడ ఎందుకు ఈ కొట్టడం జరిగింది మీరు అనుకుంటున్నారు స్టడీ చేశారు కదా ఈ డ్రైనేజ్ ఆయన కావాలని మళ్ళీ వెచ్చించి ఏదో బ్రిటిష్ కాలం నాటిది అని చెప్పి ఇక్కడతో ఆగరు అది ఈ రోడ్డు ఇక్కడతో ఆగరు ఇక్కడ నుంచి మళ్ళీ సన్న రోడ్డు అవును అవసరమైతే మేము తీస్తాం కానీ అప్పుడు ఈ ఊళ్ళో గొడవలు ఎందుకని వాళ్ళు ఆగారు సార్ కానీ ఎంత చేయకుండా ఇప్పుడు ఇదంతా అయ్యేసరికి ఇంకో పదేళ్ళు పడుతుంది ఐదేళ్ళు పడుతుంది అసలు అవుతుంది అవుతుందో తెలియదు ఇప్పుడు వాళ్ళు ఇల్లు కొట్టేసుకున్నారు కదా అనవసరంగా అవును అదేగా మా వాళ్ళు కొట్టేసిన దగ్గర మళ్ళీ కడుతున్నారు ఇది తెనాల వైపు నుంచి ఇప్పటంకి వెళ్ళే తోవ ఇది ఇంత సన్నగా ఉంది కానీ ఇప్పటంలో అంత వెడల్పుగా ఉన్న రోడ్డుని మన ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ కలిసి కొట్టేశారు అంటే ఆయన పని అది కదా జనసేన బలపడకూడదని చంద్రబాబు నాయుడు ఆలోచన కూడా ఉంటుంది కదా ఎందుకంటే రాజేష్ మహాశయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు పిలిచాడు వెళ్ళిపోయాడు అలాగే వెయిట్ చేసినప్పుడు ప్రజల గురించి ఆలోచించకుండా నన్ను పిలవాలి నన్ను పిలవకపోతే కుదరదు నాకు సీట్ ఇవ్వకపోతే కుదరదు నాకు అధికారం రాదు కుదరదు అనుకున్నాడు ఎంతవరకు కరెక్ట్ మాటకారు అంతే అందుకు మించి కదా ఇక్కడ ఒక ఆటో వెళ్తే ఇంకొక ఆటో వెళ్ళే రోడ్డు కాదు ఇది అవునండి 10-12 అడుగులు రోడ్డు ఉంది ఇటు అటు మట్టి ఉంది 12 అడుగులు రోడ్డు ఇటు 3 అడుగులు అటు 3 అడుగులు మార్జిన్ మట్టి ఉంది సో 18 అడుగులు రోడ్డు ఈ 18 అడుగులు రోడ్డు ఇటు 18 అడుగులు రోడ్డు అటు ఉంటుండగా వీళ్ళేమో ఇది ఇప్పటం పోలే గారు ఇక్కడ రాదు ఇక్కడ నుంచి ఇంకా తక్కువ ఇక్కడ నుంచి సైడ్ కూడా అటు వెళ్తే ముందు వడ్లపూడి కదండి అవును వడ్లపూడి మీదుగా అక్కడ తెనాలి వెళ్ళే రోడ్డు అది వడ్లపూడిలోనే తెనాలి రోడ్డు అండి అక్కడే టచ్ అవుతుంది ఓకే రైట్ 1 కిలోమీటర్లో రోడ్డు
అడుగులు బస్సు లేదు లేదు 80 అడుగుల రోడ్ని 180 అడుగుల రోడ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విజన్కి మెచ్చుకోవాలండి. అవసరం లేని దగ్గర ఇల్లులు కొట్టేయడం, అవసరం ఉన్న దగ్గర రోడ్డు వెడలు చేయకపోవడం, ఉన్న రోడ్డుకు రోడ్లు కొన్న గోతులు పోర్చకపోవడం, ఇటువంటి చేసిన ముఖ్యమంత్రి ఏమో నాకు తెలిసి ఇటువంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడ ఉండడమో. ఈయన వన్ అండ్ ఓన్లీ జగన్ అంతే. ఎక్కడ గ్రామాలు, ఇక్కడ ఎవరు అడుక్కున్న వాళ్ళు ఉండరు కదా, అంతా డబ్బున్న వాళ్ళే. ఎందుకంటే వ్యవసాయం ఉంది ఇటు అటు రెండు వైపులా, ఎవరు పని చేసుకుంటే ఎవరు పని చేసుకుంటే ఉంటారు, కూలి దొరుకుతుంది, అందరికి ఇబ్బంది లేదు. ప్రాథమిక ఆరోగ్యంగా కూడా ఆరోగ్యంగా ఉంది చూడడానికి. సచివాలయం కూడా బాగుంది. నాగభూషణం గారు కట్టింది సార్ అది వచ్చాయి. రాబోయేది తెనాలి. మంగళగిరి నుంచి తెనాలి, ఇటువైపు ఇటు మంగళగిరి ఇటు తెనాలి.